కానీ నాకు తెలిసి వాళ్ళు చిన్నపిల్ల కాదు కదా మేడం, నాకు చెప్పలేదు అని నాకు బాధ ఉంటుంది మేడం. ఇప్పుడు చాలా చిన్న చిన్న గదులు మీది, వీడియోలో చూసాను నేను, చిన్న గది అంటే ఇప్పుడు గది తల్లి అదే గదిలో ఇంకొకటి తీసుకుని లోపలికి వెళ్ళి పిల్లలు ఇద్దరు బయట కూర్చొని అందులో ఏమన్నా 4 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు కాదు, 15, 16, 17 ఏళ్ల పిల్లలు. అవును మేడం. సో ఇలా జరుగుతుందని మీకెందుకు చెప్పలేదు వాళ్ళు? అదే నా బాధ అదే కదా మేడం. లేకపోతే ఆ పిల్లలందరిని చూసి నా పాపను సీ చదివిందను, ఈయనేమో ఇది ఎంతవరకు చదువుకుంటాడో అంతవరకు చదివిందని మేడం. నేను నా రెక్కల కష్టం మీద ఎంతవరకు కావాలో అంతవరకు చదివిందనండి. ఇప్పుడు తండ్రి అంటే గౌరవం ఉండాలి, ఒకళ్ళ తల్లి చెప్పొద్దని భయపెట్టినా గానీ నాన్న అమ్మ నువ్వు లేనప్పుడు ఇలా చేస్తుంది, ఎవరు వస్తున్నారు, ఇప్పుడు ఈ కాలంలో అసలు 10 ఏళ్ల పిల్లలకే తెలిసిపోతుంది కదా అసలు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, వీడితో ఎందుకు మాట్లాడుతున్నావు అనే స్థాయికి వచ్చారు. వీళ్ళు చెప్పకుండా ఏం చేస్తున్నారు అంటే వీళ్ళని కూడా, అంటే వీళ్ళ లైఫ్ కూడా ఆల్రెడీ స్పాయిల్ చేసేసిందా, లేకపోతే ఏం జరుగుతుంది? మేడం చెప్పలేదు మీకు ఏం చేసిందండి మేడం. పాపం కదా మేడం, పాపకి మన పేటలో ఒక కుర్రాన్ని అడగండి. అయ్యో పాపకి ఎస్టిపేటలో కుర్రాన్ని అడగండి. ఇది మనకి తెలియ 2 ఇయర్స్ బ్యాక్ ముందు ఆడు ఫోన్ లో మా అమ్మాయి ఫోటో చూసానండి. అన్ని ఎంతకిస్తానండి, నేను ఎవరితో డిస్కషన్ పెంచుకోను, గొడవలు పెట్టుకుని కొట్టనండి. అప్పుడు నేను అడితే మాట్లాడి తగ్గించానండి. పాపం అడగదు ఎందుకంటే పాప మీద నాకు నమ్మకం ఎక్కువ అండి, నా కూతురు మీద నాకు నమ్మకం ఎక్కువ. అలాగే ఆగిపోయినండి. అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు తర్వాత ఎప్పుడైతే దొరికిందో ఆయన్ని కూడా తీసుకెళ్లి బస్ స్టాండ్ లో ఇంటరాగేషన్ చేసానండి. వీళ్ళందరి మొత్తం ఎవరి వీళ్ళందరిలో ఎంతమంది ఉన్నారో అందరి అందరి ఇంటరాగేషన్ చేసి వాయిస్ రికార్డులు ఆడియో రికార్డులు అన్ని పక్కన పెట్టి పక్కన పెట్టి కూర్చున్నమాట. నాకు నిన్న వచ్చిన అనుమానం అండి, మీరు ఏడుస్తూ ఒక పాట చెప్పారు, పిల్లల్ని ఎంత బాగా పెంచానండి, కళ్ళ ముందు తల్లి తప్పు చేస్తుంటే నాకు తెలియకపోతే వాళ్ళు చెప్పాలి కదా, అసలు వాళ్ళు ఎందుకు చెప్పలేదు అసలు అని అనేటప్పటికీ, నాకు అమ్మాయి ఎంత చిన్న పిల్ల అంటే కాదండి, ఏదో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంత చెప్పారు, ఏం చదువుతుంది? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన పిల్లలు ఈ కాలంలో 10 ఏళ్ల పిల్లలే ప్రేమించుకుని వెళ్ళిపోతుంటే తల్లి అదేమన్నా పోనీ, డబుల్ బెడ్రూమ్స్ అలా ఒకటే గది, చిన్న చిన్న గదులు, ఇటు శబ్దం అయితే అటు శబ్దం తెలిసిపోతుంది. ఇటువంటిది ఆ పిల్ల ఎందుకు అమ్మాయిని వెనకేసుకొస్తుంది అంటే తల్లి పిల్లల మధ్య ఉండే అండర్స్టాండింగ్, ఇద్దరు తప్పులు చేయడం నేర్చుకున్నారు, ఈవిడ లేనప్పుడు ఆయన, ఆవిడ లేనప్పుడు ఈవిడ, ఒకళ్ళ తప్పులు ఒకళ్ళ కప్పి పుచ్చుకుంటూ ఉన్నారు. ఈ దౌర్భాగ్యాన్ని మీరు తెలుసుకోవడానికి 18 ఏళ్లు పట్టింది, కానీ మీకు మొదటి నుంచి డౌట్ గానే ఉంది, అనుమానం ఉంది, తెలుసు, ఆధారాలు లేవు కాబట్టి నోరు మూసుకొని అదే ఇంట్లో ఉన్నారు. కరెక్ట్ మేడం, ఇది మాత్రం కరెక్ట్ మేడం. కానీ ఆ బాధ ఎలా ఉంటుందంటే కళ్ళ ముందు అదొక, అంటే ఇప్పుడు మేము చెప్పుకోగలుగుతాం యాజ్ ఎ లేడీగా, మా హస్బెండ్ ఇంకొకరితో మాట్లాడుతున్నాడు, లేకపోతే ఇంకొకరితో రిలేషన్ లో ఉన్నాడు, నన్ను మోసం చేసినాడు అని 10 మందితో చెప్పుకొని డిస్కస్ చేసుకుంటాం. కానీ అది మగవాళ్ళు ఇంకొక నా భార్య ఇలా చేస్తుందని గానీ నా భార్య ఇంకొకరితో మాట్లాడుతుందని అని ఎవరితో చెప్పుకోలేరు కదా. తల్లిదండ్రులకి చెప్పుకోలేనండి, తల్లిదండ్రులకి చెప్పుకోలేనండి నేను. అదే ఈ దౌర్భాగ్య పరిస్థితుల్లో మన బాధని షేర్ చేసుకోకపోతే ఆ బాధ ఇంకా ఎక్కువైపోతుంది. ఈ రోజు మీరు నాతో నా దగ్గరకు వచ్చి మాట్లాడింది తక్కువ, ఏడ్చింది ఎక్కువ. నాకైతే నాకు మిమ్మల్ని చూసి అసలు ఏం చెప్పాలి, ఈ సొసైటీలో ఈ చట్టాలు ఎందుకు వచ్చినాయి, ఒక మగవాడు ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అని అనుకుంటారు కదా, ఇతను ఏడుస్తూనే ఉన్నాడు అని అసలు నాకేం చెప్పాలో అర్థం కాలేదు మీ వర్షన్ కి. కానీ అంత ఏడ్చినా ఆ ఏడుపులో మీలో ఒక కసు ఉంది, ఆ అమ్మాయిని ఇబ్బంది చేయాలి, లేకపోతే ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేయాలి, ఆ అమ్మాయి తప్ప అమ్మాయికి తెలియజేయాలి, నేను ప్రశాంతంగా బతకాలి, నా తల్లిదండ్రులకి బ్రతికున్నంత వరకు ఒక ముద్ద అన్నం పెట్టాలి అంతేనండి. నాకు మేడం మీరు సైకిల్ చేశారండి, మీరు ఎంఎస్ సైకిల్ చేశారు. అవును సార్, ఎంతో చెప్పి అబద్ధం మీరు చెప్పేయగలరు, 100% చెప్పగలుగుతాను సార్. నాకు మీరు బ్రతికుంది నాకు తెలుసు మేడం, మీరు ఇప్పుడు చెప్పినన్నీ నిజమండి. అవును, ఎందుకంటే నాకు ఒకటే అనిపించింది సార్, బిడ్డలు మోసం చేశారు, భార్య మోసం చేసింది. మీరు ఎందుకు బ్రతికున్నారు అంటే మీకు తల్లిదండ్రులు ఉన్నారు, చచ్చే చివరి వరకు వాళ్ళకి సేవ చేసి ఇక ఏ టైంలో ప్రాణం పోయినా ప్రశాంతంగా ఉంటారు, ఏ బాధ్యతలు నాకు లేవు అని. ఎందుకంటే ఒక టైంలో మనం ప్రాణం పోతుంటే మనకి బాధ వేసింది, రే బాధ్యతలు అవ్వలేదు, భార్య ఒంటరిది అయిపోయింది, బిడ్డలకి పెళ్లిళ్ళు చేయాలని, ఆ బాధ మీలో లేదు.
ఒక ప్రశాంతమైన చావు భగవంతుడు మీకు ఎప్పుడు వెల్కమ్ చెప్తాడు. ఎందుకంటే ఏ క్షణంలో చనిపోయినా మీరు ప్రశాంతం, ఈ దరిద్రపు లోకం నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను అనే ఒక ఆశతో మీరు ఎదురు చూస్తారు. లేదు మేడం, ఏ లక్ష్యం పడకండి మేడం, నేను మాత్రం మరణం అతను రాదు మేడం. 100% పోరాడేవాడికి యుద్ధంలో గెలిచిన ఓడిన పోరాటం అనేది ఆగదండి. మహమ్మద్ గజనీలాగా ఎన్ని సార్లు అయినా ఎంతవరకు అంటే పోరాడతాను మేడం. అంతేనండి, ఇదే మన వ్యూవర్స్ కూడా అదే చెప్తున్నాను. ఎంతో మందికి ఎంతవరకైనా సరే పోరాడతాను మేడం, మీ దయ నాకు ఉండాలి కానీ ఖచ్చితంగా ఎప్పటికీ మా బ్లెస్సింగ్స్ ఉంటాయి, మా సపోర్ట్ ఉంటది. ముఖ్యంగా మీరు అంటారు చూడండి, గజనీ మహమ్మద్ యుద్ధాలు చేశాడని. గజనీ మహమ్మద్ ఒక 10-17 సార్లు 18 సార్లు దండయాత్ర చేసి ఓడిపోయాడు. కానీ వాడి మీద 17 సార్లు గెలిచినోడు ఎవడో మనకు తెలియదు. మరి ఓడిపోయిన ఎందుకు మనం గుర్తుపెట్టుకుంటాడంటే, ఈడెవడరు బాబు, ఒకసారి ఓడిపోయినా మళ్ళీ వస్తాడు, మళ్ళీ వస్తాడు అంటే గెలిచే వరకు వస్తాడు. అంతేండి, గెలిచే వరకు వస్తాడు. సో అతన్నే మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడే వరకు మీ పోరాటం ఆగకూడదు. 18 ఏళ్ళ నుంచి మోసం చేస్తూ, భర్తను మోసం చేస్తూ, తప్పు చేస్తూ, నిజం వెలుగులోకి రాదని పిల్లల సపోర్ట్ తీసుకున్న ఆవిడ ఈ రోజు ఇదిగో ఒక చిన్న కెమెరాకి దొరికిపోయింది. ఈ చిన్న కెమెరాకి దొరికిపోయి ఈ రోజు భర్త చేతిలో ముద్దాయిగా ఉండి కోర్టులో, ఈ రోజు కోర్టుకి హాజరు అవ్వలేదా అండి అమ్మాయి? 17 దొరికిందా? అదే అంతకు ముందు వచ్చిందా? స్టార్టింగ్ లో వచ్చింది మేడం, పిల్లడి గారు జడ్జి గారు ఏమన్నారంటే, అమ్మా నువ్వు పిల్లడి గారు పెట్టుకున్నావమ్మా అంటే పెట్టుకున్నావు అన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మీకు 497 అడల్టరీ గ్రౌండ్స్ బేస్ చేసుకుని విడాకులు వచ్చేస్తాయండి, దాంట్లో ఏ డౌట్ లేదు. మీరు పడ్డ బాధకి విరుగుడు వస్తుంది, ఒక్క రూపాయి కూడా మీరు ఆవిడకి కట్టాల్సిన పని లేదు. కానీ శిక్ష లేదు అని అది సార్, అది మన ఒక దౌర్భాగ్యమైన చట్టాల రూపంలో 497 అడల్టరీ అనేది తీసేయడం వల్ల ఇది తప్పు కాదు అని నిర్ధారించేసింది కోర్టు కూడా. వాడిది తప్పులేదు, ఆవిడది తప్పులేదట, అది ఒక చట్టం. ఇద్దరు తప్పించుకున్నారండి, ఆడ ఎలా వస్తాడనుకున్నా మేడం కొడుకు వస్తుంటాడండి అని ఏర్పాటు చేయాలి అంటాడండి. మీరు ఒక చిల్లర కొట్టులో పనిచేస్తూ జీవనం సాగిస్తూ మీ తల్లిదండ్రులు పోషించుకుంటూ బ్రతకాలి అనే ఒక సంకల్పం పెట్టుకున్నారు. నేను బ్రతకాలి, ఈ బాధలకి నేను చచ్చిపోకూడదు, నేను బ్రతకాలి, వాళ్ళకి శిక్ష పడే వరకు బ్రతకాలి, చూడాలి ఆ శిక్షను. ఎందుకంటే మేడం అన్యాయం చేయనప్పుడు నేను న్యాయంగా వెళ్ళాలనుకుంటున్నాను మేడం. న్యాయంగా వెళ్ళేటప్పుడు మీకు ఇబ్బందులు ఎదురవుతాయి, తర్వాత టైం పట్టిద్ది, ఎదురు చూస్తే ఖచ్చితంగా విజయం అందే. సరేనా, ఇవాళ తెలుసుకోకపోయినా పిల్లలు రేపు తెలుసుకుంటారు, తల్లి తప్పుదోవలో నడిపించింది, తండ్రికి చెప్పకుండా తప్పు చేశాం, రేపు చేసుకున్న దగ్గర గానీ వాళ్ళ భవిష్యత్తులో గానీ వాళ్ళ కెరియర్ లో గానీ వాళ్ళ ఉద్యోగంలో గానీ కళ్ళ ముందు వాళ్ళు చేసిన తప్పని వాళ్ళ మనస్సాక్షికి కూడా తెలుసు. పోనివ్వండి, పిల్లలు ఎంతవరకు పిల్లలు అంటేనండి, 14 ఏళ్ల వరకే పిల్లలు, దాని తర్వాత పెద్దవాళ్ళు, వాళ్ళకి అన్ని తెలుసు, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవచ్చు. మనం అనుకుంటాం ఈ దేశంలో 18 ఏళ్లు దాటాక ఇంకా ఆస్తిలో హక్కు చట్టాలు తొక్కాతోలు, పక్క దేశంలో ఆస్ట్రేలియా అమెరికన్ కంట్రీస్ లో 14 ఏళ్ల నుంచే వాళ్ళు ఉద్యోగాలు చేసి వాళ్ళ పొట్ట వాళ్ళే పోషణ చేయించుకోవాలి, అంటే వాళ్ళ జీవనం వాళ్లే సాగించుకోవాలి. వాళ్ళకి మెయింటెనెన్స్ ఒక తల్లిదండ్రి డైవర్స్ కి వేసిన మెయింటెనెన్స్ 12-13 ఏళ్లే వస్తుంది. 14 ఏళ్ళ నుంచి వాడు భవిష్యత్తు వాడే తీర్చిదిద్దుకోవాలి. వాడు పని చేయగలుగుతాడు, వాడు మూటలు మోయగలుగుతాడు, వాడు క్యాంటీన్ లో పనిచేస్తాడు, వాడు మార్కెట్ లో పనిచేస్తాడు, సూపర్ మార్కెట్ లో, ఇలా ప్రతి చోట వాడు పని చేసి వాడే సంపాదించుకోవాలి. పిల్లలు స్టేజ్ దాటిపోయింది, అక్కడ నుంచి పిల్లలు కాదు. 14 ఏళ్ల నుంచి మీరు మీ పిల్ల మిమ్మల్ని మోసం చేసింది, లేకపోతే ఇలా ఇలా మేము నమ్మక ద్రోహం చేసింది కాదు, అమ్మాయికి అన్ని తెలిసే చేసింది, ఒళ్ళు కొవ్వు అనమాట. తల్లి ఎంతో అంతకు మించిన స్థానం తండ్రి, అన్ని మీకు అర్థమవుతాయండి. అంతే, మీరు మీరు మీ బిడ్డల వల్ల మోసపోయారండి, మీ భార్య వల్ల మోసపోయారు. తల్లిదండ్రులకి సేవ చేసుకోవడం కంటే పుణ్యం ఇంకేమీ లేదు సార్. బహుశా ఆ అదృష్టం మీ ఒక్కళ్ళకే కలిగిందని భావిస్తాం. సార్ అనుకో మేడం, తమిళనాడు నాకు పిల్లల వల్ల తల్లి వల్ల మోసపోయిందని నేను ఎప్పుడు బాధపడలేదు. ఎందుకంటే 18 సంవత్సరాల నుంచి బాధపడతానండి. ఈ పిల్లలు ఇప్పుడు బాధపడే ఇప్పుడు దాకా పిల్లల వల్లే అలా వచ్చానండి నేను. అదేలేండి, ఇప్పుడు పిల్లల కోసమే మీరు తద్దుకుపోయి ఉన్నారు, కానీ పిల్లలకు కూడా తెలిసి జరుగుతుంది అని తెలిసి మీరు ఇంకా కుంగిపోయారు. చాలా మేడం, ఇది మాత్రం నిజంగా గట్టిగా చెప్తున్నానండి, శివుడి మీద ఒకటే చెప్తున్నాను.